నమస్కారం శ్రీ రామకృష్ణ స్వామి గారు లాస్ట్ టైం వీడియోలో ధర్మ అర్థ కామ మోక్షానికి సంబంధించి చెప్పేటప్పుడు ధనం మూలం ఇదం జగత్ అనే విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేలాగా వాటితో రౌండ్ చేసుకుంటూ చెప్పారు మీరు చాలా బాగుంది లింక్ బాగా అర్థమయ్యే భాషలో చెప్పడం జరిగింది అక్కడ నేను ఏమన్నానంటే అర్థం కిందనే అండర్లైన్ చేసుకోండి అని చెప్పాను అవును మీరు ధర్మంగా ఉన్నారు అయిపోయింది అర్థం కింద కూడా అండర్లైన్ చేసుకుంటే మీది ఆటోమేటిక్ జరుగుతాయి వాటి గురించి మీరు ఆలోచించి చెప్పలేదు ఓకే ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఒక వ్యాపారి ఉన్నాడు లేదా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు లేదా ఒక ఉద్యోగి ఉన్నాడు ఓకే ఉన్న పలంగా వ్యాపారం ఆగిపోయింది అనుకోండి ఆ వ్యాపారి పరిస్థితి అంటే ఉన్న ఫలంగా వ్యాపారం అయిపోయింది లేకపోతే లాస్ వచ్చింది లేదంటే డిస్టర్బెన్స్ అయిపోయింది లేదా ఆ వ్యాపారాన్ని చేసే వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆయనతో కూడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అప్పుడు ఈయన కూడా ఫెయిల్ అయిపోతాడు ఎందుకంటే ఈయన సరుకులైన కొనాలి ఈయన సరుకులైన కొనాలన్నప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఈయన సరుకులు ఎప్పుడు కొంటాడు అప్పుడు ఈయన బిజినెస్ అయిపోతుంది ఓకే ఒక ఉద్యోగం ఉన్నాడు ఆ ఉద్యోగం రెగ్యులర్గా చేస్తున్నాడు ఒక పది సంవత్సరాలు చేస్తున్నాడు అనుకోకుండా ఆ కంపెనీ లాస్ వచ్చింది లేదంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అప్పుడు ఈ ఉద్యోగాన్ని తీసేస్తాడు అప్పుడు ఈయన పరిస్థితి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన జీవితం మొత్తం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటుంది అంటే పురాణ జీవులుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటుంది కరెక్ట్గా చెప్తారు ఇప్పుడు ఇక్కడ కూడా ఏ కొత్త డిస్టర్బ్ వచ్చినా ఏమవుతుందంటే ఈ చేయనంత కూలిపోతుంది అవునా కదా ఏ భయం అవుతుందా అలాంటి భయాలు ఏం లేదు దాన్ని ఎలా అధిగమించాలి చెప్పుకుందాం మనం కాబట్టి చైన్ అంత కుప్పకూలిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి దీనికి మనం ఏం చేయాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏం ఆలోచిస్తామంటే ఇప్పుడు మనం ఉన్నామా ఏం నడుస్తుంది అంత మటుకు మాత్రం ఆలోచిస్తాం ఇక ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనకి ఏంటంటే అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉందా సరిపోయింది అదేమన్నా కానీ ఇక వాడిక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది మాత్రమే చూస్తారు అంతే ప్రభుత్వ ఉద్యోగం ఉందా ఒక చేసాడు పెళ్ళి అంత ఇంకేం ఆలోచించే అవసరం లేదు అది సెక్యూరిటీ అంటారు ఏం సెక్యూరిటీ అదే గవర్నమెంట్ జాబు ఉన్నారు బాగానే ఉంది అంత బాగానే ఉంది ఏవో వ్యసనాలు ఉన్నాయి దాంట్లో పెట్టాడు లోన్స్ అన్నీ లేపేశాడు నీకేం లాభం ఉంది ఇల్లు ఇల్లు గేడమని పరిస్థితి కూడా ఎన్నో ఉన్నాయి అట్లా కొందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ అవన్నీ మనం ఆలోచించు అది ఏది సెక్యూరిటీ కాదు ఏది ఏది కాదు ఇది ముందు దృష్టిలో పెట్టుకోండి మీరు ఏం ఆలోచించాలంటే ఎప్పుడైనా సరే మనకు ఒకటి అలవాటు అయిపోయిందంటే ఏం చేస్తున్నాం అదే మూసలో నడుస్తున్నాం మనం ఆ మూస పద్ధతిలో కాకుండా మనం ఏం చేయాలంటే నిరంతరం ఎల్లప్పుడూ ఒక పనితో పాటు ఇంకా నాలుగైదు రకాల ఆలోచనలు కలిగి ఉండాలి ఒక పనితో పాటు ఇంకో నాలుగైదు రకాల ఆలోచనలు కలిగి ఉండాలి అప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తున్నాను నేను గతంలో కూడా చెప్పాను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాకెట్లు ఏం చేస్తారంటే ఒక వ్యాపారాన్ని ఒక రెండు సంవత్సరాల వరకు దాదాపు ప్లాన్ చేస్తారు అంటే కేవలం పెట్టుబడి మాత్రమే పెడతారు దాన్ని పెట్టేసి దాన్ని ఒక స్టాండర్డ్ తీసుకొచ్చేసి దాన్ని తరతరాలకు సరిపడా లేదా లాంగ్ టైం రన్ చేయడానికి మాత్రం దాన్ని ఆలోచిస్తారు వాళ్ళు ఓకే మనం ఏం చేస్తాం పెట్టగానే లాభాలు కావాలనుకుంటాం మనం దీంట్లో మనం ఫెయిల్ అయిపోతాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క బిజినెస్ లాంగ్ టైం రన్ కావాలని బిజినెస్ ఒక టూ త్రీ డేస్ పెట్టుబడి పెట్టేసి అది స్టార్ట్ అయిన కొద్ది రోజులకే వాళ్ళు ఇంకో బిజినెస్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఇంకో బిజినెస్ గురించి ఆలోచిస్తారు మీరు ఇంకా కూడా గమనించండి ఇప్పుడు టాటా కంపెనీ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ జమ్ష టాటా పోయినాడు రతన్ టాటా ఉన్నాడు ఇట్లా వాళ్ళ వంశ అది వస్తుంది కానీ వాళ్ళు ఒక్క బిజినెస్ కాదు వాళ్ళు ఎన్ని బిజినెస్ స్ప్రెడ్ చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఆటోమొబైల్ కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ మనం మొబైల్ రంగంలో దిగారు ఆ తర్వాత సిమెంట్ రంగంలో దిగారు ఎన్ని రంగాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు ఎన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించారు ఎందుకంటే ఏ రంగం ఎప్పుడు స్థిరత్వం అనేది కాదు ఇది బాగా గుర్తుంచుకో ఏ రంగం కూడా ఎప్పుడు కూడా స్థిరత్వం కాదు అంటే ఒడిదుడుకులు అనేది వస్తుంటాయి అప్పుడు ఏమవుతుందంటే వేరే బిజినెస్ నుంచి దీనికి రొటేషన్ అనేది జరుగుతుంది ఇది బాగా గుర్తుంచుకో కానీ మనం అలా ఆలోచించామే ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తాం ఇది నడుస్తుంది కదా ఇది దీంట్లోనే వెళ్ళిపోవాలి ఇక ఇంకా నాకు ఇంకా వేరే దారి లేదు ఇక నీ వాడే నా జీవితము ఆ సంస్థనే నాది అంతకు మించి ఇంకేం లేదు దీంట్లోనే మొత్తం మనం కొట్టుకుంటాం మనం సపోజ్ ఇప్పుడు మొన్న మొన్న ఈ వచ్చింది టైంలో ఎన్ని కంపెనీలు మూతపడ్డాయి అప్పుడు నీ పరిస్థితి ఏంటి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మనం చేస్తున్న పనితో పాటు అంటే ఇక్కడ నెగిటివ్ ఆలోచించడం అనేది కాదు అంటే మీకంటే ఒక విల్ పవర్ పెంచుకోవాలి అయ్యో ఆ కంపెనీ అట్లా అయిపోతుంది మన పరిస్థితి ఏమవుతుంది నెగిటివ్ కాదు అక్కడ అలా అనుకుంటే వాళ్ళని బిజినెస్లో పెట్టరు వాళ్ళు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఎంత వీలైతే అంత ఇంప్రూవ్మెంట్ చేయాలి ఆలోచనతో వాళ్ళు బిజినెస్ పెట్టడమే తప్ప ఇంకా వేరే ఆలోచనలు వాళ్ళకుండే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ పని చేస్తున్నాం ఒక కంపెనీలు చేస్తున్నామా లేకపోతే కంపెనీ పెట్టామా లేకపోతే ప్రొడక్షన్ చేస్తున్నామా వీటితో పాటు అది ఎండాయి లోపు ఇంకోటి రెడీ పెట్టుకోవాలి మనం అది ఎండే లోపు ఇంకోటి రెడీ పెట్టుకోవాలి ఇది ఒక నాలుగైదు వేలలో మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడు స్థిరంగా ఎల్లకాలం అలాగే ఫ్యూచర్లో ఒక లాంగ్ రన్ అయ్యే అవకాశం లేకపోతే ఏమవుతుంది మీకు జస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక దగ్గర చేశారా అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని మీరే వెళ్ళిపోవాలి కంపెనీకి డిస్టర్బెన్స్ వచ్చినా మీరే వెళ్ళిపోవాలి బాస్కూప్ ఒక కోపం వచ్చినా మీరే వెళ్ళిపోవాలి అప్పుడు ఉన్న బలంగా ఎత్తుకోవడానికి మీకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వేరే దగ్గర పోతే ఆ శాలరీ ఉండదు ఓకే ఆ ఇమేజు ఉండదు ఆ స్టాండర్డ్ ఉండదు దాంతో మీరు ఎంత కొట్టు మీటాడుతారు కాబట్టి మీరు అల్టర్నేటివ్గా ఎప్పుడు మీ బిజినెస్లు కానీ మీ యొక్క ఉద్యోగం కానీ లేకపోతే మీరు ఏదైనా టెక్నికల్ ఏదైనా ఉంటే మాత్రం దాన్ని పదే పదే ఆలోచించుకుంటూ ఎప్పుడు రెడీ సిద్ధంగా పెట్టుకోండి ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా సరే దాంతోపాటు ఇవి కూడా చేయండి మెల్లిమెల్లిగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది సపోజ్ అట్లాంటి ఏమైనా సంక్షోభం ఏర్పడినప్పుడు మీకు ఇది రన్ చేస్తుంటారు సంక్షోమ ఏర్పడి ఇది రన్ చేస్తుంటే ఎందుకంటే ఇది అప్పటివరకు పికప్ అయి ఉంటారు మీకు అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు ఎలా చేయాలని కాబట్టి ఇలా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి సో మధ్యలో అక్కడ దీనికి సంబంధించి భయపడదు ఎక్కడ కూడా భయపడదు మీరు ఎప్పుడు భయపడతారంటే ఇంకో అల్టర్టేనింగ్ ఏంటి లేదన్నప్పుడే మీకు భయం అనేది వస్తుందని అంత తప్ప ఇంకోటి ఎప్పుడు కూడా మీకు భయం లేదు మీరు ఆల్రెడీ అన్ని రకాల రంగాల్లో మీకు అంత ఐడియా ఉంది ఆల్రెడీ సంసిద్ధత చేశారు అది రన్ అవుతుంది అయినప్పుడు మీకు ఇదేమైతే మీకు ఎందుకు అప్పుడు అది పికప్ అనుకుంటుంది అంతలోపు ఇంకో రెండు ఉన్నాయి మేము మీరు ఆలోచించి పెట్టారు అవి ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు చేసేది అదే మీరు కూడా అదే చేయండి చాలా మంచి విషయం ఎందుకంటే మీ ఆలోచనలు పెరుగుతాయి రెండోది ఏంటంటే బిజీ షెడ్యూల్ అయిపోతుంది ఇంకా ఇంకా షార్ప్గా ఉంటారు ఎన్ని ఎవ్రీ మినిట్ షార్ప్గా ఉంటారు లేకపోతే అంటే ఏముంది పొద్దున తొమ్మిదిన్నరకు వెళ్దామా సాయంత్రం వచ్చామా తిన్నామో పడుకున్నామా ఇక ఇంకా ఆలోచన లేవుండవు ఇక మీకు మొత్తం దాంట్లోనే అక్కడనే ఫిక్స్ అయిపోయి లేకపోయినా ఫాయిల్ అయ్యే అవకాశం అలాగే ఇట్లాంటి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే మీరు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కట్టుకొని నిలిచుకోవాలంటే మీకు మీరు ఇలా తయారు చేసుకోండి ఇలా బిల్డ్ చేసుకోండి లైఫ్ లేదు ఇండివిజువాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే చాలా మంది ఎక్స్పాండ్ చేయడానికి అప్డేట్ చేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఒక రెండు మూడు రకాలుగా ముందే మీరు రెడీ పెట్టుకున్నారు అప్పుడు ఇబ్బంది ఏం లేదు ఇంకా మీరు ఇంకా గొప్ప కాలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టారు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారంటే మీరు ఇంకా మీకు అడిగేవాడే ప్రోడక్ట్స్ ఎప్పుడైనా సరే నాకు ఏదైనా ఒక రెండు మూడు పెట్టుకోండి ఎప్పుడు జాబ్ చేస్తున్నావు సరే ఇంకేదైనా చేస్తున్నావు సరే ఒకదాని మీద ఎప్పుడు ఆధారపడకండి దాంతో ఫెయిర్ అయ్యే అవకాశం ఎక్కువగా అయినారు కదా ఇప్పుడు మొన్న ఎంతమంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కంపెనీలన్నీ మూసేస్తారు ఏం చేయాలి ఇంకొద్ది దారే లేదు అప్పటిదాకా మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు మావాడు బోలెడ్ సంపాదిస్తాడు నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తాడు ఏమైంది కంపెనీలన్నీ మూసేసారు మూసారు కనీసం తినడానికి కూడా జీతాన్ని శాలరీ కూడా లేదు తినడానికి కూడా ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అవును ఇప్పుడు మళ్ళీ కోలుకుంటారు కాబట్టి ఎప్పుడు దేని మీద డిపెండ్ కాకుండా మీ ఆలోచనలు మీరు చేస్తూ మీరు ఆల్టర్నేటివ్ ఇంకా నాలుగైదు పెట్టుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఎక్కడ కూడా ఫెయిల్ కాదు నేను చెప్పేది అది ఈ మధ్య వీడియోలో చిట్టి తంత్రా లేదని చాలామంది కింద కామెంట్ ఈ వీడియోలో మాత్రం వదిలేలా లేనండి నేను మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎందుకంటే చాలామంది కామెంట్లు కూడా పెట్టారు నేను చాలాసార్లు అడిగారు మిమ్మల్ని ఈ వీడియోలో చిట్టి తంత్రం ఏం చెప్తారు తప్పదు తప్పదు అప్పుడు మనం ఆడవాళ్ళ గురించి కొన్ని చెప్తాం అవును అంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ లేకపోతే కొన్ని ఆకర్షణల గురించి కానీ ఒక చిన్న తంత్రం చెప్తాం మనం ఓకే మనకి ఎప్పుడు పునుగుపిల్లి తైలం అని వస్తుంది మనకి పునుగుపిల్లి తైలం అని వస్తుంది పునుగు పిల్లి తైలం అని వస్తుంది మనకి ఎక్కడ షాపులు దొరుకుతుంది మళ్ళీ నాకు దాని గురించి నాకు ఫోన్లు ఇచ్చేది నాకు అడుగుద్దు మరీ మరీ చెప్తాను తంత్రాల విషయంలో ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పింది మాత్రం మీరు పాటించండి అంతకంత ఏం లేదు ఓకే మీరు ఎలా సింధురం పెట్టుకుంటారు కదా ఆ పునుగుపిల్లి తైలంలో కొంచెం ఆ సింధురాన్ని కలిపి ఒక లక్ష్మీ మంత్రం కానీ ఓకే శ్రీ మహావిష్ణు మంత్రం కానీ లక్ష్మీ లేదా మహావిష్ణు మంత్రం రెండిట్లో ఏదైనా సరే ఒక మంత్రాన్ని తీసుకొని ఆ యొక్క తైలంలో ఈ యొక్క కుంకుమ కలిపేసి రంగరించి ఆ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు శరీరంలో చాలా దోషాలు తొలగడంతో పాటు ఆకర్షణ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది మ్యాక్సిమం మీ యొక్క సిందరంలో పెట్టుకునే ముందు ఈ యొక్క ప్రయత్నాన్ని చేయండి మీకు చాలా మంచి ఒక ఆరోగ్యం కూడా ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్స్ వస్తుంది మీకు చక్కటి ఒక వర్చస్ వస్తుంది మంచి ఆకర్షణ వస్తుంది వీలైతే పాటించండి ఎలా సరే ఎన్ని ప్రయోగాలు ఎట్లా పెట్టి ఉంటాయండి అంటే తిలకాకర్షణ అని చెప్పేసి కొన్ని తంత్రాలు ఉంటాయి తిలకా తిలక ఆకర్షణ అంటే బొట్టు పెట్టుకోవడంలో కొన్ని ఆకర్షణలు ఉంటాయి దాంట్లో ఏమేమి కలిపి పెట్టుకున్నప్పుడు ఏవి ఆకర్షణ వస్తుంది ధనాకర్షణకు వేరు అలా ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవడానికి లేదు తంత్రాల్లో కాబట్టి అట్లా ఒక్కొక్క దాన్ని చదువు చదువు రావాలంటే ఇలా ఎలాంటి తిలకం పెట్టుకోవాలి ఆ పెట్టుకున్నప్పుడు ఏ మాత్రం చదవాలి ఇట్లా ప్రతిదీ ఉంటాయి మనకు తంత్రంలో ఇప్పుడు మీరు చెప్పింది ప్రత్యేకించి దేనికి ఓన్లీ అట్రాక్షన్ అయినా ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ ఏముంటుందంటే నాడి ఉంటుంది ఆ సుషుమ్న నాడికి ఆ తిలకం కనుక తగిలితే బాడీలో ఉన్న ఇది ఏంటంటే నాడులోకి జంక్షన్ అనమాట ఇది సుషుమ్ ఇక్కడ ఏదైతే బ్రూ మధ్య ఉందో ఇది జంక్షన్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందో బాడీలో ఉన్న నాడీలన్నీ ఏవైతున్నావు నర్స్ కానీ నాడీలు కానీ అవన్నీ యాక్టివేట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండగలుగుతారు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు హెల్తీ ఉన్నప్పుడు ఏమవుతుంది ముఖంలో వర్చి వస్తుంది ఎప్పుడు అందంగా ఆకర్షణీయీయంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు హెల్తీగా అందంగా ఆకర్షణగా ఉండాలి కదా ఆడవాళ్ళు కాబట్టి అది పెట్టుకుంటారు దోషాలన్నీ తెలియపోతాయండి దోషాలు దోషాలే ఉంటాయి కాకపోతే హెల్తీగా ఉంటారు అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య అనంతకృష్ణ సోమగారు థ్యాంక్ యూ అండి